యాదాద్రి భువనగిరి. గుట్ట చప్పుడు కాకుండా గంజాయిని విజయనగరం నుంచి ముంబైకి తరలిస్తున్న ముఠా సభ్యులను యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి డీసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డీసీపీ రాజేష్ చంద్ర వివరాలు వెల్లడించారు. ముంబైకి చెందిన ముక్తర్ మహారాష్ట్రకు చెందిన నలుగురు వ్యక్తులైన రాజేష్ షిండే, సంజయ్ చౌహాన్, శ్రవణ్ చున్నీలాల్, రాహుల్ షిండేలకు విజయనగరం నుంచి ముంబైకి గంజాయి కొనుగోలు చేసి ముంబైకి తరలిస్తున్న సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు, రామన్నపేట పోలీసుల సంయుక్తంగా వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ కారు, రెండు పెద్ద సూట్ కేసులలో 60 ప్యాకెట్లలో 120 కేజీల గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. వాటి విలువ సుమారు 24 లక్షల రూపాయలు ఉంటుందని వారన్నారు. విజయనగరం ప్రాంతం నుంచి సేకరించిన గంజాయి ముంబైకి తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ ముఠా నుంచి కియా కారు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు డీసీపీ రాజేష్ చంద్ర. ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ, అది కూడా మహారాష్ట్ర. నిన్నటి రోజున 28 అరౌండ్ ఈవినింగ్ 5 PM కి ఒక గాంజా అరౌండ్ 120 కిలోస్ గాంజా సప్లై చేస్తున్న ఒక బ్యాచ్ని పట్టుకోవడం జరిగింది. ఈ బ్యాచ్ వద్ద 60 ప్యాకెట్స్లో మొత్తం 120 కిలోస్ ఆఫ్ గాంజా మనకు దొరికింది. వివరాల్లోకి పోతే ఇందులో రిసీవర్ ఈజ్ ఫ్రమ్ ముంబై. ఈ ముంబై నుంచి ఇతను ఒక 4 వ్యక్తులు ఒక కార్ ఇచ్చి పంపించినాడు విజయనగరంకి. ఆ విజయనగరంలో ఒక ఫోన్ నంబర్ ఇచ్చేసి ఆ ఫోన్ నంబర్ని కాంటాక్ట్ చేసి ఆ కన్సైన్మెంట్ తీసుకొని మళ్ళీ ముంబైకి వచ్చే విధంగా వాళ్ళు సెట్ చేసుకున్నారు. ఈ 4 వెళ్ళారు అక్కడ, కన్సైన్మెంట్ తీసుకున్నారు. తీసుకొని వచ్చే దారిలో మనకు ఎస్ఓటీ టీమ్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ టీం వెంటనే యాక్టివేట్ అయిపోయి లోకల్ పోలీస్ తోటి ఒక చెక్ పాయింట్ పెట్టుకొని, చాలా స్ట్రాటజిక్ లొకేషన్లో చెక్ పాయింట్ పెట్టుకొని వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. ఈ 4 ఎవరి దగ్గర అయితే ప్రొక్యూర్ చేస్తున్నారో అతని పేరైతే ఇంకా తెలీదు, ఫోన్ నంబర్ ఐడియా ఉంది, దాన్ని మీరు ప్రశ్నిస్తాం. ఎవరైతే పంపించినాడో రిసీవర్ మహారాష్ట్ర నుంచి, అతని డీటెయిల్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఒక టీమ్ మహారాష్ట్ర వెళ్ళడం జరిగింది. మేబీ వెరీ సూన్ విల్ క్యాచ్ హిమ్ ఆల్సో. సో వీళ్ళ దగ్గర నుంచి మొత్తం 60 ప్యాకెట్స్, 120 కిలోస్ ఆఫ్ గాంజా, 3 మొబైల్ ఫోన్స్ అండ్ దీనికి సప్లై చేయడానికి యూజ్ చేస్తున్న కార్, ఇదంతా కూడా ఒక ఇంటర్స్టేట్ గ్యాంగ్. మీరు ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ ఈ ఇయర్ జనవరి నుంచి కూడా ఆల్మోస్ట్ 5 కేసెస్ కూడా మనం చేయడం జరిగింది. అందులో సింథటిక్ డ్రగ్స్ ఉన్నాయి, మోస్ట్లీ గాంజా ఉంది. ఒకసారి 400 కిలోస్, ఇంకోసారి 232, ఇప్పుడు 120 కిలోస్. సో మన ఏరియా గుండా ఎటువంటి గాంజా సప్లై కూడా మనం అలో చేయటం లేదు. స్ట్రాటజీ లొకేషన్స్ మనము వెహికల్ చెకింగ్ పెడుతున్నాము, వెహికల్ చెకింగ్ పెట్టుకొని దాన్ని అప్రహెండ్ చేస్తూ ఉన్నాము. సో ఈ పర్టికులర్ వర్క్లో చాలా ఎక్సలెంట్ వర్క్ చేసిన డీసీపీ ఎస్ఓటీ గారిని మరియు అతని టీం ఇన్స్పెక్టర్ గారిని, మిగతా టీం సభ్యులందరినీ కూడా సిపి రాచకొండ గారి తరఫున మరియు నా తరఫున కూడా హార్టీ కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను.